డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 5-9వ తేదీలో రాహుల్ గాంధీ, 6-7వ తేదీలో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ నెల 5న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే నిర్మల్లో ఉదయం 11 గంటలకు జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. సాయంత్రం నాగర్ కర్నూల్ పార్లమెంట్లోనే గద్వాల్లో జరిగే సభలో పాల్గొంటారు. ఈ నెల 6న ఎల్లారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం తాండూరులో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఇక సాయంత్రం సికింద్రాబాద్లో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 7వ తేదీన మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని నర్సాపూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం కూకట్పల్లి, షేర్లింగపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మే 9న మరోసారి రాష్ట్రానికి రానున్నారు రాహుల్ గాంధీ. కరీంనగర్లో ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.